कोयंबत्तूर ईशा फाउंडेशन। हाय गाइस, वेलकम टू अवर चैनल डिवोशनल टूरिस्ट। मैं इपड़न कोयंबत्तूर ईशा फाउंडेशन गल आदियोगी स्टैट्यू दर ईशा फाउंडेशन एंट्रेंस मैं ईशा फाउंडेशन के रीच कार पार्क చేసేసాను। ఇగో ఎదురుగ్గా కనబడతా చూడండి శివుడు। ప్లేసెస్ టు విజిట్ మనకి ఎంట్రన్స్ లోనే ఇట్లా అయితే షాప్స్ అయితే ఉన్నాయి। ఇక్కడైతే ఇక్కడ చూపిస్తున్నా చూసారా, ఇది షో ఇలాంటి బొమ్మలు అయితే ఉన్నాయి। 240 రూపాయస్ అయితే అంట, అలాగే బ్యాగ్ 240, కీ చైన్స్ ఉన్నాయి, షార్ట్స్ ఆఫ్ కీ చైన్, అలాగే ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది, లడ్డు ఒకటి ఈచ్ వన్ 10 రూపాయస్, అలాగే ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు। స్టాట్యూ వచ్చి 25 మీటర్స్ వెడల్పు అయితే ఉంటుంది, 40 మీటర్స్ కింద వైశాల్యం అయితే ఉంటుంది, అలాగే టాల్ వచ్చి 35 మీటర్స్ ఉంటుందండి। ఆదియోగి స్టాట్యూ చూసి ఎంత బాగుందో, అలాగే ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చుట్టూరు లొకేషన్ అయితే చూడొచ్చు మీరు। కొండల మధ్యలో మనకైతే మంచి వ్యూలో వ్యూ పాయింట్లు అయితే లైట్ పెట్టారు మనకి ఇక్కడ। ఇక్కడ మనకి ఒక యూట్యూబర్ అయితే కలిశారు ఇండోర్ నుంచి అంట, ఆయన ఛానల్ నేమ్ వచ్చి సచిన్ గౌర్। హలో सो गाइस, सब्सक्राइब करें डिवोशनल टूरिज्म चैनल को और हमारे चैनल को भी सब्सक्राइब कर दें सचिन गौर। थैंक यू भैया। थैंक यू। आदियोगी विग्रह एवरीडे ईवनिंग 7 o'clock की लेदर शो अटर असल मिस। ఆదియోగి విగ్రహం నుంచి మనం అయితే కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది। ఇక్కడ లోపలికి 2 కిలోమీటర్స్ దాకా అయితే డిస్టెన్స్ నడవాల్సి ఉంటుంది। అలా లేకుండా ఇక్కడైతే మనకి ఇలా బుల్స్ తోనే వెనకాల ట్రాలీ లాగా అయితే కట్టారు। ఇది ఎక్కడానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు। నేనైతే బుల్ అయితే ఎక్కట్లేదు, లోపలికి వాక్ చేసుకుంటూనే వెళ్తున్నాను, చూద్దాం ఎంతసేపు పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి। బుల్స్ అయితే 10 మినిట్స్ రైడ్ తర్వాత ఇలా ఇక్కడైతే దిగొచ్చు అన్నమాట। అలాగే మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్ కి నియర్ బై లోనే మనకి తినడానికి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు। చాలా ఇక్కడ ఒక స్టాట్యూ అయితే ఉంది, చాలా బాగుంటుంది శివ స్టాట్యూ। అయితే లోపలికి మొబైల్స్ అయితే అలౌ లేదు, ఇక్కడైతే మొబైల్స్ ఎన్ని లాకర్లో పెట్టుకోవడానికి ఇదంతా ఫ్రీ అనే చెప్తున్నారు। మొబైల్స్ కానీ కెమెరాస్ ఎట్లాంటివి అన్నీ మనం ఇక్కడైతే భద్రపరచుకోవడానికి మనకి ఇక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి। లోపల మొత్తం మనం చూడాల్సినవి ఇవ్వండి, ఆదియోగి తర్వాత మనకైతే సర్పవసల్, తర్వాత సూర్యకుండ్, తర్వాత నంది ధ్యానలింగ్, తర్వాత త్రిమూర్తి లింగ భైరవి, ఇవండి మొత్తం మనం చూడాల్సినవి। ఇవన్నీ చూడడానికి అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా 1 డే ఇక్కడైతే స్పెండ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది। అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, మీకు డెఫినెట్గా నచ్చుద్దని నేనైతే అనుకుంటున్నాను। నేను ఇదంతా అయిపోయి లోపల తిరిగేసి వెళ్ళిపోతున్నా కాబట్టి ఇదిగో మళ్ళీ నేనైతే ఇప్పుడు వచ్చేప్పుడు నడుచుకుంటూ వచ్చా కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ బుల్ అయితే ఎక్కుతున్నాను। మళ్ళీ బుల్కి ఎక్కడానికి మనకైతే ఇలాగ టికెట్ అయితే ఒకటి ఇస్తారండి, పర్ పర్సన్ 10 రూపీస్, కౌంటర్ అయితే అక్కడ ఉంది। బుల్ రైడ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇక్కడ, ఇదో చిన్నపిల్లలు చూసారు అలా ఎంజాయ్ చేస్తున్నారు। బాయ్ బాయ్ ఇషా, ఇక్కడ క్లైమేట్ అయితే ఆసం ఉందండి,
ఆదియోగి స్టాట్యూ హైలైట్. ఇక్కడ మొత్తం తిరిగి చూడాలంటే మే మాక్సిమం వన్ డే అయితే స్పెండ్ చేయాలి. త్రీ డి ప్రింట్ అది బాగుంది కదా, ఐలాండ్ కాఫ్ చాలా బాగుంది. షర్ట్స్ చాలా బాగుంది. కాస్ట్ ఎంత అడిగి అసలు? ఏదైనా 3-10 ఓకే, 500, 310. ఇక్కడ మనకు షాపింగ్ కూడా అయితే చాలా బాగున్నాయి. టీషర్ట్స్ ప్రింటెడ్ టీషర్ట్స్ అనమాట ఇది, ఆదియోగి ప్రింట్స్. ఇది ఇది చూడండి చాలా ఎక్సలెంట్ ఉంది. డివోషనల్ టూర్స్ అప్పుడు మనకి మంచి మంచి అకేషన్స్కి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చి రకరకాలు ఉన్నాయి. ఇక్కడ ప్రింట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కుదిరితే డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు మనం. రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. 310 అంటే పెద్ద కాస్ట్లీ ఏం కాదని నేనైతే అనుకుంటున్నాను. అంతే కదా కొంటానని ఇక తీసుకున్నా. రెండు షార్ట్స్, ఒక టీషర్ట్ అయితే తీసుకున్నా. యాక్చువల్గా నా సైజ్ కాదు ఇది, వేరే వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను. షార్ట్స్ అయితే నా సైజే, షర్ట్స్ అయితే ఓన్లీ ఎక్సెల్ వరకే ఉండేయంట. కనీసం డబుల్ ఎక్సెల్ కూడా లేవు. కానీ మంచి రీజనబుల్ ప్రైసెస్లో షార్ట్ అయితే 150 పడింది, షర్ట్ వచ్చి 310 పర్లా. కానీ ఇక్కడ క్లైమేట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది. మనం మళ్ళీ ఆదియోగి స్టాట్యూ దగ్గర అయితే వచ్చేసాం. ఆదియోగి స్టాట్యూ నుంచి మన కార్ దగ్గర వెళ్ళడానికి కొంచెం అయితే నడకైతే ఉంది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ మున్నార్, మ్యాక్సిమం ఇవాళ ఈవినింగ్ అవుతుంది అనుకుంటా ఫుల్ డ్రైవ్. మళ్ళీ మళ్ళీ మున్నార్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా.